గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి శ్రీకొండ మండలంలోని చిమన్పల్లి గ్రామంలో గల ఎదుల చెరువు నిండి కట్ట తెగిపోయే స్థితికి చేరుకుంది. ఈ సమాచారం తెలుసుకున్న చిమన్పల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లడంతో డిఈ మరియు ఏఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులను పంపించడం జరిగింది. అధికారులు ఈ రోజు ఊరి చెరువును పరిశీలించడం జరిగింది. గ్రామ సర్పంచ్ ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా జేసీబీ సహాయంతో నీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మశివారెడ్డి, డిఈ ప్రేమ్ కుమార్, ఏఈ సాయినాథ్, బుకరాజు, సెక్రటరీ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. చెరువు కట్ట దగ్గర నచ్చిన అందరికీ నమస్కారం. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి మన ఎదుల చెరువు బాగా నిండడం జరిగింది. దీని మీద మన చిమన్పల్లి ముద్దుబిడ్డ మన సార్, టీఎస్ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ సార్ గారు తక్షణమే స్పందించి డిఈ గారికి, ఏఈ గారికి, ఇరిగేషన్ సిబ్బందికి చెప్పడం జరిగింది. అలాగే జగనన్న గారు కూడా, మన స్థానిక ఎంపీపీ గారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద తొందరగానే మన అధికారులు కూడా రావడం జరిగింది. మేము కూడా దీనికి కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువైతుందని చెప్పి సైడ్ నుంచి కొంచెం తీపియడం జరిగింది. సార్ గారి ఆదేశంతో ఇవి ఈరోజు అధికారులు రావడం జరిగింది, కట్టను పర్యవేక్షించడం. అలాగే మనకు అలువు కూడా కొంచెం దాని కబ్జాకు గురైందని చూడడం జరిగింది. దీని మీద సార్ కూడా వాళ్ళతో మాట్లాడింది ఫోన్లో. దీన్ని తక్షణమే చేస్తామని డిఈ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సార్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ఎందుకంటే తక్షణమే స్పందించి సార్ గారు కూడా వాళ్ళని పంపించడం జరిగింది, కట్టనంతా పరిశీలించడం జరిగింది. ఇంకా సార్ కూడా వాళ్ళకు పలు సూచనలు చేశారు, ఇట్లా చేస్తే బాగుంటుందని. దాన్ని కూడా డిఈ గారు చేస్తాం సార్ అని హామీ ఇవ్వడం జరిగింది. సార్ గారికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ఎందుకంటే తక్షణమే స్పందించి కట్టకేం కాకుండా చేయడం జరిగింది. సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంకా రానున్న రోజుల్లో కూడా సార్ గారు చెప్పడం జరిగింది, వాళ్ళకు కూడా ఇది చేస్తే బాగుంటుందని, అభివృద్ధి ఇట్లా చేయాలని చెప్పేది కూడా ఏఈ గారితో, డిఈ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు, అందరికీ చెప్పడం జరిగింది సార్ గారు కూడా. దీనికి సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.